మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా సహవాస దోషం అనేది ఒకటి తప్పకుండా పనిచేస్తుందండోయ్. 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీలైపోతారు, వీళ్ళు వాళ్ళైపోతారు అని ఊరికే అనలేదు. చివరికి రియాలిటీ షో బిగ్ బాస్ షోలో కూడా ఇదే జరిగిపోతోంది. ఎప్పటి నుంచో జరుగుతోందిగా, ఇప్పుడేంటి కొత్తగా అంటారా? అక్కడే అసలు సిసలైన ట్విస్ట్. ఒక కంటెస్టెంట్ని చూసి మరో కంటెస్టెంట్ అంటే అది రొటీన్. జస్ట్ ఫర్ ఎ చేంజ్ కంటెస్టెంట్ని చూసి ఏకంగా బిగ్ బాసే చెడిపోతున్నాడు. చూస్తూనే ఉన్నారుగా, గత కొన్ని రోజులుగా ఆట మరింత రంజుగా రసోత్తరంగా సాగుతుంది. బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య పుల్లలు మామూలుగా పెట్టడం లేదు. ఒకరి గురించి వేరొకరి దగ్గర కంటెస్టెంట్లు మాట్లాడిన వీడియోలను మాటలను రివీల్ చేసి ఇంట్లో అల్లకోలం సృష్టించేశాడు. బిగ్ బాస్ ఎవరో ఏమిటో తెలీదు, కానీ అపర నారదుడిలా తయారైపోయాడు. ఇద్దరు స్నేహితుల మధ్య, ఇద్దరు ఇంటి సభ్యుల మధ్య ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏకంగా భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేశాడు బిగ్ బాస్. గత 5 వారాలుగా వరుణ్, సందేశ్, వితికా షేరులు తమ మధ్య సాన్నిహిత్యంతో, ఘాటు కోగిలింతలతో, శృతిమించిన రొమాన్స్లతో బిగ్ బాస్లోని తోటి హౌస్మేట్స్ని కాకుండా టీవీలకి అతుక్కుపోయి వీక్షిస్తున్న ప్రేక్షకులను సైతం అలరించారు. కానీ ఈ వారం జరిగిన అనూహ్యమైన సంఘటనలు ఈ ఇద్దరి మధ్యలోనే అపార్థాలను సృష్టించాయి. పరోక్షంగా దీనికి కారణం ఈ ఇద్దరి మధ్యలో నారద పాత్రలో అద్భుతంగా జీవించేసిన బిగ్ బాస్. నేనేం చేశాను, నువ్వలా అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావంటూ వరుణ్ వితికపై ఎప్పుడూ లేనంత సీరియస్గా కోపగించుకున్నాడు. ఈ హఠాత్ పరిణామాలకు బిత్తరపోయిన ఇంటి సభ్యులంతా కలిసి వితికను సంజాయించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వరుణ్ని తన దగ్గరకు రావద్దని చెప్పడంతో మరింత కోపగించుకున్నాడు వరుణ్. ఏకంగా అలాంటప్పుడు నువ్వు ఇంట్లో ఉండకూడదు అని ఉగ్రరూపం దాల్చడంతో ఈ ఇద్దరికి ఏమైంది, ఎందుకింత దూరం పెరిగిపోతుంది, అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు మిగిలిన ఇంటి సభ్యులు. ఇదే మూడ్ను కొనసాగిస్తూ వరుణ్, సందేశ్, యుతికాతో అన్నీ స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ ఇలా ఫీల్ అవ్వడం బాగోలేదంటూ సలహా ఇచ్చాడు. మళ్ళీ కాసేపటి తర్వాత రొటీన్గా వితిక ప్రతిసారిలాగానే తన భర్తను అనునాయించే ప్రయత్నం చేయబోతే కూడా వరుణ్ శాంతించకుండా చేతిలో ఉన్న మగ్ను విసిరగొట్టాడు. పాపం అన్యూన్యంగా 5 వారాలు ప్రయాణం కొనసాగించిన ఈ జంట ఉన్నట్టుండి ఎడమొహం పెడమొహంలా తయారైపోయారు. ఇదంతా ఈరోజు బిగ్ బాస్ షోలో మీరు చూడబోతున్న ఎపిసోడ్. అంతా బాగానే ఉంది, కానీ కొంపదీసి ఇదంతా కూడా ఇంతకు ముందులా హిమజ సీరియస్ అయిపోయి గుడ్లు పగలగొట్టడంలా సీక్రెట్ టాస్కా? బిగ్ బాస్ కావాలనే వేరే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం నేను చెప్పడం భావ్యం కాదు. రాత్రి ఎపిసోడ్లో చూసి తెలుసుకోండి, లేదంటే ఆ తర్వాత మేమే పూర్తి వివరాలను అందిస్తాం. హై, దిస్ ఇస్ అజయ్. హై, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై, దిస్ ఇస్ రమ్య పల్పులి. హై, దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై, దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.